వాస్తవం కాదా ఇదే భాష మేము మాట్లాడలేమా రైట్ ఎవరైనా మాట్లాడారా నీ అయ్యా నీ అయ్యాను మాట్లాడారా కృష్ణాంక్ అంతవరకు అది ఓకే సరే వ్యక్తిగత వ్యక్తులుగా ఎవరినెవరు ఎలా విమర్శించుకుంటున్నారు ఎవరి భాష ఎలా ఉంటుంది ఈ భాష ఎప్పుడు కలుషితమైపోయింది ఏంటి ఇది ఒక రకంగా మీరు చెప్పింది ఫ్యాక్ట్ ప్రభాకర్ గారు చెప్పింది ఫ్యాక్ట్ కాకపోతే ఇది ఎవరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయనే దాని అంత డీప్ గా నేను వెళ్ళదచ్చుకోలేదు ఇప్పుడు దాన్ని అక్కడితో ఆపితే ఈ ఈ పర్టికులర్ ఎపిసోడ్ కి కారణం మూలం లిక్కర్ స్కామే అనేది అర్థమవుతోంది ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ప్రభాకర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా లిక్కర్ స్కామ్ ప్రస్తావన ఎక్కువ వస్తోంది సరే అది ప్రూవ్ అయిందా కాలేదా ఇప్పటి వరకు ఒక నోటీస్ వచ్చిందా రాలేదా దట్స్ వాట్ ఇప్పటి వరకు ఒక నోటీస్ వచ్చిందా రాలేదా అనేది వాలిడ్ పాయింటే కానీ నోటీసు రానంత మాత్రాన ఏం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చుకోలేరు అయితే అరవింద్ కి ఏం హక్కు ఉంది నోటీస్ కూడా రాకుండా లిక్కర్ స్కామ్ లో ఏముంది అనడానికి ఆరోపణ చేయడానికి అనేది మీ పాయింట్ రైట్ సార్ అంతేకాదు సార్ నేను ఒక లా గ్రాడ్యుయేట్ గా అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ యు కెనాట్ కాల్ సంబన్ అన్ అఫెండర్ ఆర్ అ కాన్విక్ట్ ఆర్ అ క్రిమినల్ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ప్రూవెన్ కాదు నోటీస్ రాకముందే సారా దందా చేస్తున్నారు కోర్ట్ ఆఫ్ లా నో దందా చేస్తున్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నేను అదే చెప్పబోతున్నా ఆమె ఆల్రెడీ గ్యాగ్ ఆర్డర్ తీసుకుని ఉన్నారు కాబట్టి అది బీజేపీ వారా కాంగ్రెస్ వారా ఇంకొకరా పక్కన పెడితే ఎవరైనా సరే ఆమెను దోషి అనో లేకపోతే అందులో నిందితురాలనో లేకపోతే ఇంకోటనో అంటే కంటెంప్ట్ అవుతుంది షీ కెన్ ప్రొసీడ్ టు కోర్ట్ ఆఫ్ లా కానీ ఇక్కడ అది మాత్రమే కారణంగా కనబడడం లేదు బీజేపీలోకి రమ్మని అడిగారని కేసీఆర్ గారు చెప్పారు పేరు చెప్పలేదు ఇప్పుడు అరవింద్ అడిగే మాట ఏంటి మరి బీజేపీలోకి రమ్మని అడిగారని మీ నానే చెప్పినాడు కదా దానికి ఏంటి నీ రియాక్షన్ ఏంటి దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి అడుగుతున్నాడు ఆయన అట్ ది సేమ్ టైం ఇవాళ బీజేపీని దోషిగా నిలబెట్టాలి అంటే తనతో ఎవరు మాట్లాడారు ఏ నాయకుడు బీజేపీలోకి రమ్మని అడిగాడు చెప్పాలి కదా ఎవరైనా సరే కేసీఆర్ గారా కవిత గారా కృషాంక ఇంకొకరా పక్కన పెడితే పేరు బయట పెట్టాలి కదా అక్కడ బీజేపీ డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ అవుతుంది బీజే గారు యా డెఫినెట్ గా మీరు అన్నట్టు ఖచ్చితంగా కూడా సమయం వచ్చినప్పుడు కవిత గారు కూడా చెప్తారు ఖచ్చితంగా ఎవరు చెప్పిండు అనేది కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తారు కేసీఆర్ గారి ఇన్స్టెన్స్ ఇక్కడ ఎట్లుంది అంటే వారు ఆవేదనతో అంటే ఈ బీజేపీ వాళ్ళు ఇటువైపు ఎమ్మెల్యేలను కానివ్వండి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మీ దగ్గర ఏక్నాథ్ షిండే ఉన్నాడు మహారాష్ట్ర తర్వాత ఇక్కడ కూడా చేస్తాం అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరినైనా కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నారు మనం తిరగబడాలి అని చెప్పడం ఒకెత్తు అయితే అరవింద్ మాట్లాడినప్పుడు ఆయన ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆయనే లిక్కర్ స్కామ్ చేసేటోళ్లను సారా వ్యాపారం చేసేటోళ్లను మేము తీసుకుంటామా మీరు ఎట్లాంటి వాళ్ళని తీసుకున్నారో కూడా నాకు పేర్లు తీసుకొని ఇతర నాయకులను నాకు కించపరచాలని లేదు కానీ మస్తు మంది టీఆర్ఎస్ రిజెక్ట్ చేసిన వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని వాళ్ళు అందరూ కూడా బీజేపీలో చేరారు కదా మస్తు మందిని తీసుకున్నారు ఆ మాటకు వస్తే రాజకీయ పార్టీల్లో ఎక్కువ పార్టీ ఎక్కువ శాతం అలాంటి వాళ్ళే ఉంటారులే ఈ రాజకీయ కాంట్రాక్టర్ అంటే వాళ్ళు అంటున్నారు కదా అంటే డిమీన్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా డిమీన్ చేసా మీ అవసరం ఏముంది అని అంటే చూడండి కవిత గారి పాత్ర కవిత గారు ఒక ఎలక్షన్ గెలిచింది వారు గెలిచినప్పుడు కూడా ఇంకొకటి వారు గెలిచినప్పుడు దానికంటే ముందు వారి కాంట్రిబ్యూషన్ అందరికి కూడా తెలుసు ఒక కల్చరల్ రెవల్యూషన్ కూడా తీసుకొని వచ్చారు తెలంగాణ మూమెంట్ బతుకమ్మ పాత్ర కానివ్వండి దానికంటే ముందు కోర్ట్ కేసు అండి ట్యాంక్ బండ్ మీద కాంగ్రెస్ ప్రభుత్వము చేసుకోనివ్వలేదు షీ వెంట్ టు హైకోర్ట్ ఆర్డర్ తీసుకొని వచ్చింది లాఠీ చార్జ్ మూమెంట్ ఉద్యమ కాలంలో అవన్నీ మనం చూసినవే కదా అవన్నీ అందరికి తెలుసు అప్పుడు అరవింద్ అనే వ్యక్తి లేడు అరవింద్ గెలిచిండొచ్చు కాక బట్ దట్ డజంట్ మీన్ వారి కవిత గారి కాంట్రిబ్యూషన్ ని కానివ్వండి కవిత గారు మాట్లాడొద్దు అని మాట్లాడడము కవిత గారిని ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుని ఇలా ఫస్ట్ టైం మాట్లాడారు వారు ఫస్ట్ టైం డైరెక్ట్ గా అరవింద్ ని ప్రశ్నించారు నిజమే ఆయన రియాక్ట్ అయినారు తండ్రి లాగానే తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని భాషల్లో మాట్లాడినారు నేషనల్ మీడియాలో రావాలనే ఉద్దేశంతో ఆ లాంగ్వేజెస్ కూడా మాట్లాడారు బాగానే ఉంది ప్రభాకర్ గారు ఇక్కడ
ఎందుకు టిఆర్ఎస్